హైదరాబాద్ లో పెట్రోల్ బంకులకు వాహనదారులు పోటెత్తారు. పెట్రోల్ బంకుల ఎదుట బండ్లతో క్యూ కట్టారు. దీంతో చాలా చోట్ల పెట్రోల్ బంకులు మూసివేశారు. పలు చోట్ల ఏకంగా నో స్టాక్ బోర్డులు పెట్టారు. ఇక స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్దకు జనం పరుగులు తీశారు. కొన్ని చోట్ల క్యాన్లు పట్టుకుని రావటం విశేషం. అయితే పెట్రోల్ డీజిల్ కు ఉన్నట్టుండి ఇంత డిమాండ్ రావడానికి వెనుక కారణాలు ఉన్నాయి. హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు పడేలా కేంద్రం ఇటీవల చట్ట సవరణ చేసింది. ప్రమాదం చేసి పారిపోతే ఆ కేసులో 17 జైలు శిక్ష లేదా 7 లక్షల జరిమానా విధించేలా సవరణలు చేసింది. అయితే ఈ సవరణను ట్రక్, లారీ, క్యాబ్ డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో కేవలం ట్రక్, లారీ డ్రైవర్లను మాత్రమే బాధ్యులను చేసే విధంగా చట్ట సవరణ ఉందని మండిపడుతున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ చాలా చోట్ల ధర్నాకు దిగారు. ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. దీంతో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. మరోవైపు కమిషన్ పెంచాలంటూ ట్యాంకర్ యజమానులు సైతం సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు వాహనదారులు పోటీ పడ్డారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బార్లు తీరారు. దీంతో చాలా చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. స్టాక్ లేదంటూ పెట్రోల్ బంకులను వాటి యాజమాన్యాలు క్లోజ్ చేశాయి. అయితే ట్యాంకర్ యజమానులు సమ్మెను ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. డ్రైవర్లకి ఇబ్బంది, చాలా ఇబ్బంది జరుగుతుంది. ఈ డ్రైవర్ల సమస్య పైన ఏదైతే జియో తీయాలనుకుంటున్నారో అమిత్ షా మరియు మోడీ గారు, అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఉన్న సమస్యలే మేము ఇక్కడ గతి లేక ఇక్కడ ఏం చేయలేక వచ్చి డ్రైవర్ డ్యూటీ చేస్తుంటే మా దగ్గర 10 లక్షలు అనేది ఇక్కడ ఉంది. కేసులు అనేది 10 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఇక్కడ అనుభవిస్తాము. మా భార్య పిల్లలు ఏం కావాలో ఎందుకు మేము కోరుకుంటాము. దయచేసి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైతే చేస్తారో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకొని మా డ్రైవర్లకు న్యాయం జరిగేలాగా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే మా దగ్గర 10 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఉంటే మేము ఇక్కడ 12,000కు 10,000కు జీతాలు చేసుకునే స్తోమత మాకు ఎందుకు ఉంటుందండి? మేము ఎక్కడికి వెళ్ళి 100 కిలోమీటర్లకు వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. పిల్లల నీళ్ళ దగ్గర పెట్టి రూమ్లలో లేక ఇక్కడ బండ్లలో తిని ఉంటున్నాం. మేము యాక్సిడెంట్ అయిన వాళ్ళు తీసుకురావాలి, యాక్సిడెంట్ అయిన వాళ్ళే పెట్టాలంటే మా దగ్గర స్తోమత లేదు. ఆ స్తోమత లేకనే మీరు తెచ్చే ఏదైతే చట్టం ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము.